అనుగ్రహించమని మా యొక్క గాత్రాలను నీకు అప్పగిస్తూ మా కొరకు చనిపోయి తిరిగి లేచి యేసు క్రీస్తు పేరట బ్రతిమాలు వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెమ్మదిగా జాయిన్ అవుతున్నారు అందరం. అమ్మ వసంతమ్మ గారు వెల్కమ్. తిమోతి గారు నమస్తే. ప్రైజ్ లార్డ్. నీ ధనము నీ ఘనము అన్న దానికి ఏమైనా స్వరాలు రాశారా విలియ గారు? నీరజ్ రాశాడు. నీరజ్ కి అందరు వచ్చిన తర్వాత అందరూ ఎంజాయ్ చేయాలి. అంటే ఎంతవరకు నేర్చుకున్నారన్నది వాళ్ళ అందరికి తెలియజేసేటట్టుగా మనం చేద్దాం. అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి కూడా. అది అలాగా కీబోర్డ్ ఉంటే కొంచెం గైడ్ లైన్స్ ఉంటుందండి. బిల్లయ్య గారు కూడా కీబోర్డ్ తీసేసుకోవాలి త్వరలో. పనిలోపల ప్లే చేయడం కూడా ప్లే చేసి పాడుకోవడం కూడా నేర్పిస్తాం మీరు. సార్ నేను ఈ ప్రబలము కానీ అన్నది పెడతాను నేరస్, అది ఏమన్నా డిస్ప్లే చేయగలుగుతావా అని. ఓకే. ఎందుకంటే మొన్న అంటే ప్లేయింగ్ కూడా వాళ్ళకి వచ్చినట్టు ఉంటుందండి. ఎందుకంటే వీడియో అండి, వీడియోనా పెడతానండి, కొంచెం ఓపెన్ చేయగలుగుతారా? చేయండి, నాకు నా వాట్సాప్ పంపించండి. నిన్న వీడియో 100 మంది చూసారు సార్. నేను నా దాంట్లో ఎంతమంది చూసారు చూసారా? నా ఛానల్లో పెట్టారు నాకు కూడా, అంటే వరుసగా అంటున్నారని. అవునండి, అది కూడా చాలా మంది చూస్తుంటారు. నేను చూడలేదు. చూడండి, మీకు పెట్టాను నేను అది ఏమన్నా లోపు. ఎస్ అండి. నీరజ్ నీకు కూడా లింక్ పోస్ట్ చేశాను. ఓకే అండి. రాజేష్ గారు వెల్కమ్. అమ్మాజీ గారు వెల్కమ్. అదేంటంటే కేవలం వీడియో మాస్టర్ గారు, ఆ వీడియోతో పాటు చేయాలి కదండి. అంటే వీడియో అయితే ప్లే చూస్తారని చూస్తారు. ఒకసారి చేద్దాం ఇప్పుడు. చేద్దాం అండి, ఈ లోపు వాళ్ళు చేరే లోపు మిగతా వాళ్ళు చూస్తారు సరదాగా. అంటే అది కొంత నాయన షేర్ స్క్రీన్ చేసి సౌండ్, కంప్యూటర్ సౌండ్ కూడా చేయ షేర్ లో. ఓకే అంకుల్, నీకు తెలుసు కదా? షేర్ కంప్యూటర్ సౌండ్. ఓకే, ప్లే చేయి. చేస్తున్నాను అంకుల్, ఒక నిమిషం. క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజీ విద్యార్థులకు ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి మరొక కీర్తన ప్రబలముగనే ప్రస్తుతించిన స్వరాలు గమనించండి. గగగగ గమరి రి గలి స్వరం
ఇన్స్ట్రుమెంట్ అలా ప్లే చేసుకుంటూ పాడడం కూడా నేర్చుకోవాలి అందరూ. ఆనంద్ బాబు గారు వెల్కమ్. రాజేష్ గారు ఓకే. మరి ఎవరైనా నిన్న పాటకి ఏమైనా స్వరాలు రాయగలిగారా? ఇప్పుడు వరుసగా చూద్దాం. డాక్టర్ గారు నమస్తే. శరణ్ గారు నమస్కారం. ప్రైజ్ లాడ్. ఆశీర్వాదం గారు ప్రైజ్ లాడ్. ఆనంద్ బాబు గారు ఏమన్నా రాశారా? ప్రయత్నం చేశాను కానీ రాలేదు సార్. కీబోర్డ్ ఉందిగా మీ దగ్గర? ఉంది గారు. అంటే నాకు రాదు సార్, నాకు కీబోర్డ్ రాదు. ప్రయత్నం చేశాను కానీ. కీబోర్డ్ కూడా ఇచ్చేసాను కదా నోట్స్. C4, D4, ఇవన్నీ ఇచ్చానుగా. తర్వాత ఇదిగో మన నా నీరజ్ రాశాడంట. నీరజ్ ఏంటి చెప్పు, చదువు ఇప్పుడు. ఏం రాసావా? చెప్పు. స్వరం పాడమంటారా లేకపోతే?
పాడు పాడు మరి పాడుతూనే చెప్పాలి. స్వరం అంటే ఏంటి? పాడుతూనే చెప్పాలి కదా. చదివి చదివితే ఏం తెలుస్తుంది? అక్కడ రాసావా? దాపమాన అలాగా ఇప్పుడు సగప అది ఓకే. అది కదా స్వరం. మమతాపమాన చూద్దా ఇంకా. రాజేష్ గారు, ఆరన్ బయటికి రావాలి అందరూ. ఎవరు ట్రై చేయలేదా? చెప్తాను ఫైనల్ గా. చాలా డిఫరెంట్ ఉన్నట్లు. అర్జున్ రావు గారి పేరేముంది మరి? ఇంకో మరి ఇంకో మీరు హలో. సార్ నేను ట్రై చేసిన సార్. మీరు చేస్తున్నారా? ఎస్. ఇక్కడ ఈయన సద్గురు రావు గారు. ఓకే సార్. అదే కొంచెం స్టక్ అయినట్టుంది. అది మీరు ట్రై చేయండి. పెళ్లి గారు ట్రై చేయండి. పస సగ పస సగ సని ప మగ గరి గ మరి గ మ ని ని ద ప మ ప స స స స స స స స ని ద ప ద ద ని 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 ద ని 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 ప ద ప pa 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 da sa ni ma ga ri 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 ga ma pa pa ma ga ri sa. Okay, try chesaru. The keyboard chinna ga undi kada sir dantlo. Chaala ee Shrutiki chinna keyboard chaalandi. అది అలాగా ప్లే చేసుకుంటూ ఆ స్వరం సి నుండి స్టార్ట్ చేశారనుకోండి, సి షడ్జిమ అవుతుంది. అప్పుడు మీకు ఎలాగూ సాంగ్ తెలుసు కాబట్టి ముందు ఆ సాంగ్ అలా ప్లే చేసుకోవాలి అనుకుంటూ ప్లే చేసుకున్నాను. పా దగ్గర స్టార్ట్ అవుతుంది సార్ సాంగ్. పాతో స్టార్ట్ అయినట్లు అది షడ్జిమ అనుకోండి. అలా రండి.
క్లూ ఇచ్చాను. వెల్కమ్ కవిత గారు, అమృత గారు, వెల్కమ్ వెల్కమ్. సురేఖ గారు, సో మొత్తానికి ఆచార్య చెప్పించేటట్టున్నారు. కవిత గారు రాశారు చూడండి, ఒక దాన్నే పాసింగ్ నోట్ అంటాం. ఒక కొత్త నోట్ ఉంది అందులో, అదేంటో చెప్పాలి. మళ్ళీ పడతాం. La 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 la. Spandana, welcome. ఇది పాడాలండి, రాసింది మరి తప్పులు. రాసింది చదివితే ఎలాగ మరి పాడాలి మరి. అదే ఇది రాసింది పాడాలి. పాడాలి పాడాలి, పాడిన తర్వాత కరెక్ట్ చేస్తాం నోట్స్. ఎంతవరకు రాగలిగారు అన్నది నోట్స్ పట్టుకోవడం అవసరం కదా ఇప్పుడు. అక్కడ మాకి అంటే ఇందాక మా పంపించాను మీకు, అది గా అనుకుంటున్నాను అండి. గదప గప సగప ససగ, అది కరెక్ట్. నెక్స్ట్ సురేఖ గారు చెప్పండి. నిమిద కాదు అండి సురేఖ గారు, అది కరెక్ట్ స్టార్టింగ్. ససగ ససగ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. మళ్ళీ పాడండి. ససగప అది నోట్స్. ఇక్కడ మా అన్నది ప్రతి మధ్యమ వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే సగ ఆది ప్రతిమధ్యం మా ప సగ ప స. వెరీ గుడ్ అండి. సురేఖ గారు కీబోర్డ్ ఉందా మీ దగ్గర? ఉంది సార్, ఉంది. వెరీ గుడ్ సార్. షట్జం సగ ప సగ ప. నోట్స్ పెడతా చూడండి. అంకుల్ నన్ను పెట్టమంటారు అంకుల్? అంటే ఏ ఫ్రేమ్ కి వెళ్తావు? చివరికి వెళ్ళిపో. ఓకే అంకుల్. చివరికి వెళ్ళి లాస్ట్ వెళ్ళిపోమంటారా? లాస్ట్ చూడండి ఒకసారి నోట్స్. ససగ ప సస నీద సస నీద ప మగ సా మీద కూడా పైన సస అక్కడ డాట్ పెట్టాలి. పెడదామండి త్వరలో చూడండి ఒకసారి. ఒకటి ఎగిరిపోయిందే ససగ ప ససగ. మళ్ళీ రెండోసారి రాసుకోవాలి, కరెక్ట్ చేస్తాలి. స
అసలి దప మగరి గరి గద్మచ్చు ఓకే ససగప మళ్ళీ రాసుకోండి ససగప సస అన్నది రెండు అక్షరాలు ఒక బీట్ మీద రెండు అక్షరాలు వచ్చింది అన్నమాట అర్థమైంది కదా ఇక్కడ ఏం చేయాలంటే ససగప ససగప రాసుకున్న తర్వాత ససని ఆ సాల్ మీద చుక్క పెట్టుకోండి పైన పై సాల్ ససని ద ప మ గ రి గ మ రి గ మ ద ప ప ప ఆ మా దగ్గర బ్రాకెట్ లో ప్ర మ అని పెట్టుకోండి ప్రతి మధ్యమ ఓకే పెట్టుకున్నారా ఇప్పుడు పాడతా చూడండి ససగప ససగప ససనీద ప మగ రిరిగ మ రిరిగ మ ద ప మ ప ఓకే శరణం చూసేనా నోట్స్ శరణం నోట్స్ చూపించుకో అమూల్య గారు వెల్కమ్ శరణం ఎలాగండి కవిత గారు కవిత అమృత ఏమని చెప్పగలవా శరణం పాడతా చూడు అంటే నోట్స్ పట్టుకోవడం అన్నది కూడా ఇప్పుడు పనిలో పని వచ్చేది మీకు ఆ తర్వాత ఏంటంటే నేను ఇలా పాడుతుంటే నాతో పాటు వచ్చేస్తారు నోట్స్ రాసుకుంటూ అది ట్రైనింగ్ మనకి ఇప్పుడు సో పల్లవి ప్రతి మధ్య కూడా వచ్చింది సురేఖ గారు చరణం రాశారా రాలేదా ఓకే ఓకే అర్థమైందండి ఆనంద్ గారు మీరు రాస్తారనుకున్నాను మీరు వీళ్ళ సంగీతంలో కూర్చోలేదా వేరే పనులు అమృత ఏమైనా ట్రై చేస్తావా చివరి ఫ్రేజ్ ఉందటి అదుందా పాటలో తెలీదు ఓకే గగరి వెరీ గుడ్ అన్న కానీ చిన్నగా చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి అది చేద్దాం నెక్స్ట్ ఇంకెవరినన్నా అడిగి మనం సౌమ్య సౌమ్య వచ్చి కనబడి వెళ్ళిపోయింది
రాజేష్ గారు ఏమైనా ట్రై చేశారా స్వరం నెమ్మదిగా ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మరి ఇప్పుడు అవి స్వరస్థానాల గురించే కదా మనం ఇచ్చాం కదా ఇవన్నీ అలా అనుకుంటూ ఉంటే ఎగ్జాక్ట్ గా స్వరస్థానాలు తెలుస్తాయి. సో అప్పుడు అలా అనుకుని అప్పుడు నోట్స్ ట్రై చేయాలి. వెల్కమ్ సౌమ్య. అందరు మన అనుకోండి ఒకసారి అక్కడ సా నేను అది నోట్స్ చేసారి సౌమ్య ఏమైనా ట్రై చేశావు నీ ధనము నీ ఘనము అదే పదని సని సని దాని సని దరి రి గ గమ పాప గరి చరణం పాడమ్మా అమృత పదాలు పాడు లిరిక్ పాడు ఉందా లిరిక్ ఉందా నీ దగ్గర చరణం పాడు అంటే మాది ట్యూన్ వేరేలా అందుకే నీ నోట్స్ నువ్వు నువ్వు పాడు అసలు నీ ట్యూన్ పాడు చెప్తాను తేడా చెప్తాను ఫస్ట్ ఫ్రేజ్ పాడు పాడి పంటలు నీకు
ప్రభువీయగా అంతే కదా నీది పాడి ప్రభువు అంటే ఏమైంది ఇప్పుడు సాస పాడి పంటలు అదే సాయే సాస పాడి పంటలు ప్రభువు అదంతా సా అలాగే రాసావు కదా పాడి పంటలు ప్రభువు నీకియగా నీదా పని అవునా నెక్స్ట్ నెక్స్ట్ పాడు నెక్స్ట్ ఫ్రేజ్ కూడు గుడ్డలు నీ కుదయచియగా ని సని సని దాగ తర్వాత వేడంగ ప్రభు నామంగున అది కూడా అంతే చూపు కరెక్ట్ గప పాప ధని సని దాప రే నెక్స్ట్ రే 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 ప్రభు యేసు కొరకి అవెను దీసువా రే 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 నిగమ పాప గారే గారే సస అది ఎటు వచ్చి పదాల వల్ల సస అక్కడే ఉన్నాం మనం సస సీకేయగా ఇప్పుడు నేను సారి పాడతారు కొంతమంది పాడి పంటలు నీకు అలాగా అవి కూడా కలుపుతారు సో ఆ ఫ్రేజ్ పర్వాలేదు అలాగా అక్కడ సామెత ఉండొచ్చు పాడి పంటలు నీకు దాని బదులు పాడి పాడి పంటలు నీకు అది కలుపుకోవచ్చు అలా రీపాడు నువ్వు చేంజ్ కోసం అంటే ఒకే నోటు మీద అలా ఉండే బదులు అలా కూడా నీరికెళ్ళగా అలాగా అనంతలు నీకు మనకి ఇప్పుడు ఎప్పుడు అలాగా దాని బదులు పని అంటే అక్కడ రీ తీసేసుకోండి అప్పుడు ఒకవేళ అలా మీరు పాడగలిగితే మా సైడ్ అని పాడతారు పాడి పంటలు నీకు అలా పాడతారు కనుక ఒకే నోట్ కన్నా ఈ చేంజ్ బాగుంది కదా పాడి పంటలు ఇది పాడండి అదే నోటి మీద ఉండి పాడినా కొంతమంది అలా పాడతారు కొంతమంది ఇలాగా పాడి పంటలు నీకు ఇంకొకలాగా పాడి పంటలు నీ సని సని దాపాగని సని దాపా అది కానా గ్యాలరీకి రాసుకున్నారండి అంత రాసుకున్నారా ఇప్పుడు అర్థమైందండి స్వరస్థానాలు మనకి సా
అలాగా ఒక ఫిక్స్గానే కాకుండా కొన్ని ఆ స్వరాలను అలాగా అనుకుంటూ ఉంటే ట్యూన్లోకి వచ్చేస్తారు. కనుక ఇప్పుడు ఇప్పుడు పూర్తిగా స్వరాలతో పాడ అమృత ప్రతి మధ్యమో వచ్చింది అక్కడ. దాన్ని మేము పాసింగ్ నోట్ అంటాం. ఒకసారి ఆ బ్యూటీ వస్తుంది ఆ పాసింగ్ నోట్స్ వల్ల. రాగంలో అది లేకపోయినా ఆ నోట్ వల్ల సౌమ్యో పాడు పాడమంటారా అంకుల్? ఆ పాడు. చివర్లో మీరు ఎలా ఎలా పాడో పాడు పాడు ఒకసారి మాది అదే చేంజ్ ఒకసారి నేను లిరిక్స్ పాడనా అప్పుడు చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. అమృత పాడింది ఎలాగంటే పాడి పంటలు నీకు తెచ్చేయక అలా పాడింది. మా మనసు ఇప్పుడు పాడి అలా పాడుతున్నా అంతే. ఇప్పుడు దాని స్వరం ఏంటి? అనుపలవ అంకుల్ కరెక్ట్ నువ్వు పాడింది రైట్. చివర్లో ఇక్కడ స్వరం పాడు అని పాడాను. అని మళ్ళీ అంటున్నావు కాదు గారి అది స్వరం అర్థమైందా? దారి ఆ గారి సాకి కూడా నువ్వు దాపామా పాడేశావు. మళ్ళీ పాడు సరో పాడు 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 ససనీద పమగ రిరిగమ రిరిగమ ద పామ పా ద పామ పా. మరి అదే మరి తప్పు. గారి సస అని ఆ స్వరం అలా పాడి మరి దాపా గారి సస
జాగ్రత్తగా ఉండాలి స్వరాల దగ్గర, కోప్పడిపోతాయి మన మీద పడతాయి. ఇప్పుడు ద ప మ ప అన్న దానివి మళ్ళీ ద ప మ ప అని ఎలా ఎలా అనగలుగుతావు సస అది. కనుక జాగ్రత్తగా, వెరీ గుడ్. ఫైనల్ గా ఇప్పుడు ఫైనల్ ఫైనలైజ్ చేసాం. ఆనంద్ గారు పాడండి ఇప్పుడు, ఫైనలైజ్ చేసాం కదా స్వరం. అంటే ఇక్కడ ఎలాగైనా మీరు పాడుకోవచ్చు. అలా పాడుకోవచ్చు, అంటే సీదాపని అలా పాడచ్చు. సీదాపని అలా పాడుకోవచ్చు. ఇంకా అక్కడ నుండి మామూలు క్లీన్ గా పాడాలి. ఈవేళ శంకరాభరణం ఇది అంత టైం తీసుకోకూడదు, మనం మాయ మనోగోడికి వెళ్ళాలి. అక్కడ స్వరం స్టార్టింగ్ ఏమన్నారు నోటు అంటున్నారు మీరు. సా మళ్ళీ వేరే స్వరం అంటున్నారు అక్కడ. అంటే సాలో ఉండాలి మీరు. అమ్మను గాని సాగా పలికి గా ససగా అంటున్నారు. సో సాడండి. అంటారు ఎందుకు సా అదే ససగప అంతే. ససగప స అంటారు మీరు. ప్రాక్టీస్ చేస్తున్నా ఇదే ప్రాక్టీసింగ్ మళ్ళీ ప్రాక్టీస్ సాతోనే స్టార్ట్ అయింది. సగప ఇప్పుడండి సాతోనే స్టార్ట్ చేయండి. అంటే సాలో షడ్జిమలో స్టార్ట్ అవుతుంది కదా పాట. సాతోనే స్టార్ట్ అవుతుంది. సా అంటారండి మళ్ళీ మీ వేరే స్వరాన్ని సాగా పలుకుతున్నారు మీరు. అలా అవుతుంది సా అనుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎవరు ఆరన్ పడతా పడు ఎవరు రాశావు కదా నువ్వు. నీరజ్ నీరజ్ సారీ ఆన ఆరన్ అన్న నీరజ్ నీరజ్ పాడు. ఒక నిమిషం నాటికి పుస్తకంలోకి వెళ్ళిపోకూడదు. మెమరీ ఎంత బాగుండాలి మీ పిల్లలకి స్వరం చెప్తే అలా ఉండాలి. రేపు దీంతో ఉంటుంది చాలా స్వరాలు ఉంటాయి. టక టక టకమని చెప్తాను నేను నాతో పాటు రావాలి. మీరు ఇంకా 1 2 3 1 2 3 లో ఉన్నాం. పడమా నీ నోట్స్ కాదు ఇక్కడ నేను చెప్పిన నోట్స్ పాడు. నువ్వు పాడిన నువ్వు చేసిన తప్పు కదా. ఓకే సగప మళ్ళీ మేము ఆనంద్ గారి లాగా అంటున్నాను. సా అది సగ ఏ స్వరం ఆ స్వరంలోనే ఉండాలి. అంటే గా అన్నావు
జ్ఞాన సాగపని తెలుగ నువ్వు రాసిన నోట్స్ కాదమ్మా, ఇక్కడ నేను చెప్పాను కదా నోట్స్ కరెక్ట్ చేశాం కదా, నువ్వు తప్పు రాసావు. నువ్వు పాడింది కాదు, నువ్వు రాసిన నోట్స్ తప్పు కదా. ఇక్కడ మేము ఇచ్చాం కదా నోట్స్, అది రాసుకోవాలి. మీరు రాసిన దాన్ని ఊరినే చూసాం మేము. అంటా పెట్టి సా, అదే సాతో స్టార్ట్ చేయి. నీదనము కదా, ఆ నీ నీ అంటే ఇక్కడ నీ స్వరం కాదు పదం, అది నీదనము. సగప నీదనము అది ఉంటాడు. విన్నామా నేను చెప్తున్నది ఏంటి? సాతో స్టార్ట్ అయింది అది. అమృత పాడినా అంటే అది లేదు కదా, సా అని ఉందంటే అక్కడ నీదనము నీ ఘన అది కదా. నీదనము అన్నమా మనం అనలేదు కదా. అదే పాడలే, నీదే పాడు. పాలా పాడుతున్నావు నీ, కరెక్ట్ చేసుకో. దాని సని సని ద గప పాప దని సాని త పాపరి రి 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 గమ పాప కరి సస సస గప సస గప అని ద పామ రి రి గమ రి రి గమ ద పాప పాప. ఆ స్వరాలు పెట్టుకుని అదే నువ్వు ఏ స్వరంలో ఏ స్వరంలో ల్యాండ్ అవుతున్నారో ఆ స్వరాన్ని నా గ్యాలరీ తీసుకుంటా. ఇప్పుడు ఏ స్వరంలో ల్యాండ్ అవుతున్నారో ఆ స్వరం కరెక్ట్ గా ఉండాలి. పాపదులు గాబదులు బా పాడితే కుదరదు, కరెక్ట్ గా రావాలి అక్కడికి. అందుచేత అది ప్రాక్టీస్ చేయండి. ప్రకాశం గారు నమస్తే, వెల్కమ్. నేవీ ప్రకాష్ గారు ఓకే ఓకే. ఇంకెవరండి? ఓకేనా, ఇప్పుడు కనీసం క్యాష్ చేశారా? ఆశీర్వాదం గారు ఓకే. ఇది సురేఖ గారు చరణం పాడతారా? చరణం పాడండి. ససస నిరిససస నిదా
అని దాపదని శని శని దాప గప గప పాపదని శని దాప మరీ రిరి రి కమ పాప తారి సస 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 ఒక చోట మాత్రం ల్యాండింగ్ నోట్ తాడవచ్చు మళ్ళీ పండి సని సని పాడుతున్నారు మీరు దాప మగ అని పాడుతున్నారు అంటే మీరు అక్కడ ఉన్న నోట్స్ కన్నా మీరు దాప మగ అని పాడారు ఇందాక రాసింది పాడాలంటే ఎలా పాడాలి సని 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 దోట్స్ అది ఇక్కడ నోట్స్ గప పాపదని సాని దాప మరే రిరి రి గమ పాప కరి సా వెరీ గుడ్ అదండి ఓకేనా అంత రేపు పాడతారా స్పందన ఏమైనా ట్రై చేస్తావా ట్రై చేయండి సార్ ఫ్లాట్ అవుతుంది సని దాపని దాపదని సని సని దాప గపాసని దాపని దాపదని సని సని దాప గప గప పాపదని సాని దాప మరి ఫ్లాట్ అవుతున్నా మళ్ళీ వెరీ గుడ్ అంటే ఆల్మోస్ట్ వచ్చేసావు ఆ ఫ్రీక్వెన్సీ చేరట్లేదు నోట్స్ అది ఒకసారి చూసుకుంటే సెట్ అయిపోయింది వాయిస్ సెట్ కీబోర్డ్ ఉందా ఇంట్లో లేదా అంకుల్ లేకుండా వెరీ గుడ్ పాడు విలియ గారు ట్రై చేయండి చక్రాభరణం సార్ ఇది ఈజీగా పాడేది మీరు కొంచెం చిన్న చిన్న ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి కానీ హలో
హలో ఎస్ సార్ చెప్పండి సార్ చాలా వరకు వచ్చేసారు ఎస్ సార్ థ్యాంక్ యూ చిన్న చిన్న చిన్నవి ఆ ఫ్రీక్వెన్సీకి చేరాలంటే స్వరం కరెక్ట్ గా రాసుకుంటే అవి పట్టుకోగలుగుతారు ఏమండి ఓకే కదా అందరం నేను ఏమండి మన పాల్ గారు ఏమైనా పాడతారా సేనాపతి గారు పాల్ గారు ఓకే సార్ పాడుతున్నాం సార్ సార్ వినిపిస్తుందా పాడండి పాడండి సగప సని ద ప మగ తిరి గ మరి గ మ ద ప మ ప గరి స స స స ని రి స స స ని ద ప ని ద ద ద ప ద ని స ని ద ప da 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 pa da ni sa ni da 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 pa da ni sa ni sa 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 ni sa sa ni da pa ni da 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 pa da ni sa pa da ni sa ni sa ni da pa a sa 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 ni ri sa 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 ni da pa ni da 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 pa da ni sa ni da pa ga pa ga ga da pa ga pa 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 chusukondi adi ga ga pa pa da ni da pa mari ri ga ma pa pa ga ri sa 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 sagapa sasagapa sasanidapamaga irigamaririgama dapamapa garisasa very good chaala ba padarandi edo okattu rendu chotla swaram koncham oka chota ekkado oka chinna taada undi charana correct chestha chudandi sasasa అది క్లీన్ గా ఉండొచ్చు మరి మీరు అనే చూను కిందకు వస్తుంది అని వస్తున్నారు ఒకసారి మీరు మీరు అనే చరణం పాడండి మీరు రెగ్యులర్ గా పాడే చరణం ధరలోన ధన ధాన్యములు నీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధన అంటే సార్ మీరు కొంచెం అక్కడ స్వరం మార్చుకోవాలి నేనేమో ద ప గ ప రక్షింపగ అని స్వరం ఇచ్చాను మీరేమో రక్షింపగ రక్షింపగ అని పాడుతున్నారు మీరు అలా పాడినప్పుడు చూడండి సీతాపని దాపని సని సని దా మార్చుకో ఓకే సార్ ఓకే అంటే మేము నేను మేము మా చోటు పాడేటట్టు మేము ఎలా పడతాం మాకు పాలు ఎండ్ అయింది మీరు గాకు వస్తున్నారు మీ ట్యూన్ ప్రకారం అలాగే పాడండి అలాగే అప్పుడు మీ ట్యూన్ ప్రకారం అయితే ఇలాగో అదొక్కటి సెట్ చేసుకుంటే మీరు
అంత బాగా పాడాడు, చాలా బాగా పాడాడు. ఓకే ఓకే సార్, చాలా వరకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రకాష్ గారు వచ్చారు, ఆశీర్వాదం గారు ఏమైనా ట్రై చేస్తారా? సద్గున్ రావు గారు ఓకే, సువర్ణ రాజు పాడతావా? అంటే ఇది శంకరాభరణం కదా, మీరు స్వరాలు ఆనంద్ గారు రేపు కరెక్ట్ గా పాడాలి. చూసారా ఇప్పుడు పాల్ గారు పాడే ముందు సా అనుకున్నారు ఆయన. ఇవన్నీ టెక్నిక్స్ అంతే. అలాగే ఆశీర్వాదం గారు ఇలా పాట పాడమని తాళంలోకి వస్తారు, అలాగ తాళం ముందు అలా అనుకుంటారు. అలాగే షడ్జమ మన పాట ఏ శృతిలో ఉందో ఒకసారి సా సాతోనే స్టార్ట్ అయింది కాబట్టి నేరాజ్ సా సా సగా అది సాతోనే స్టార్ట్. మీరేమో సా సగా అన్నారు కదా అనుకున్నాను, తెలిసింది అర్థమైంది కదా. సో సా అనుకోండి ముందు, పాట సాలో స్టార్ట్ అయింది కాబట్టి సా సా సగ ప సగ ప సీత ప మగ రి గ మ రి గ మ త ప మ ప. ఇంక శంకరాభరణానికి ఇంత టైం పట్టకూడదండి. ఇప్పుడు మరి పాడమ్మా సోన్ రాజు. వండర్ఫుల్ వండర్ఫుల్ సౌండ్ రాజ్, చాలా డెవలప్మెంట్ బాగుపడ్డ. ఇంకా ఇంకా బాగా స్మూత్ గా సాధన చేసుకుని స్వరాలు స్మూత్ గా పలకడం వచ్చిందంటే వచ్చినట్టే, బాగా చేశా. రెగ్యులర్ గా అటెండ్ అవ్వు. ఎక్కడ వర్క్ చేస్తున్నావు నువ్వు సోన్ రాజు? ఎక్కడ పని చేస్తున్నావా నువ్వు, ఎక్కడైనా వర్క్ చేస్తున్నావా? సార్ నేను ఇక్కడ హైదరాబాద్ లోనండి. అదే ఏం వర్క్ చేస్తావు, ఏం పని చేస్తున్నావు? నేను మినిస్ట్రీలో ఉన్నాను సార్. అప్పుడైతే కంపల్సరీగా రావాలి గాత్రం. అవునండి అవునవును అవును. బిలే గారు నా పక్కనే ఉన్నారు, మా స్టూడెంట్ అండి ఆయన. బైబిల్ కాలేజ్ లో బిలే గారు అండి, బిలే గారు. సో ఆయన మా అంకుల్ గారు. అంకుల్ గారు ఇందులో ఎవరు స్టూడెంట్? ఎవరు ఎవరికి స్టూడెంట్? అది కొంచెం కన్ఫ్యూజ్ సార్. ఆయన మాకు గురువు, కొన్ని విషయాలు ఆయన మాకు గురువు, కొన్ని విషయాలు నేను ఆయన గురువు. నేను మినిస్ట్రీలో మినిస్ట్రీలో వెళ్తుంటాను. నేను చెప్పాను కదా సార్, కొన్ని విషయాలు ఆయన మాకు గురువు అండి, మరికొన్ని విషయాల్లో మేము ఆయన గురువు. మరికొన్ని విషయాలు అంటే ఏంటో అవి ఏం ఆయన్ని అడగండి. చాలా బాగుంది, గమ్మత్తుగా ఉంది, వండర్ఫుల్. అంతకంటే ఏ విషయాలన్నా అన్ని మంచి విషయాలే కదా, మంచి విషయాల్లోనే గురువులు శిష్యులుగా అయ్యారు. సిటీలో చాలా ప్రోగ్రామ్స్ అవుతుంటాయి కదా సార్, మనం వెళ్తూ ఉంటాం అట్లా అలాగా అన్నట్లు.
అంటే కొన్ని ప్రోగ్రామ్స్ లో ఏమైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అలాంటివి. అవునండి కనుక ఇప్పుడేంటంటే ఇద్దరు మినిస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇద్దరు స్వరాలు ఆయన బేస్ వాయిస్ అయింది బిలియ గారి మధ్య స్థలంలో బాగుంటుంది. చాలా మంచి ట్రాన్స్లేటర్ బ్రదర్ చాలా మంచి ట్రాన్స్లేటర్ గా ఉంటున్నారు. వండర్ఫుల్ వెరీ గుడ్ అవునండి ఎవరు వచ్చినా ట్రాన్స్లేట్ చేస్తారన్నమాట. మేము తెలుసుకుంటాం సౌండ్ రాజు అవసరమైన ఇప్పుడు మరి మనం శంకరాభరణాన్ని వదిలి మాయామాళవని ఆహ్వానిస్తాం. ఎందుకంటే నాకు నేను రాత్రి ఎందుకు జంపి తాళం రూపక తాళం లేకుండా ఉన్నాయంట్రా అని నేను రాత్రి అదే పనిలో ఉంటే జంపి తాళంలో కూడా పాట ఉంది మనకి ఐదు అక్షరాలు ఐదు అక్షరాలు ఆరు అక్షరాలు కూడా పాట ఉంది. ఆ రాగానికి వెళ్తాం కాబట్టి ఆ రాగం వచ్చినప్పుడు ఐదు అక్షరాల గురించి చెప్తా. ఇప్పుడు ఆరు అక్షరాల్లో మనం ఈ మపాదాసరి అన్నది ఈవేళ ఫినిష్ చేస్తాం కనుక ఎవరు పాడతారన్నది ఒకసారి నేను అది రాసుకున్నారండి ఆ గీతం పాట అనకూడదు గీతం గీతాన్ని రాసుకున్నారా అందరూ ఒకసారి నేను పాడతాను. ఆనంద్ గారు అమృత స్పందన సౌమ్య బాబు డ్యూటీకి వెళ్ళిపోయింది మళ్ళీ అందరూ గాయకులందరూ సోమ రాజు కూడా మంచి గాయకుడు అవుతాడు. శ్రీలాక్ గారు మీరు వండర్ఫుల్ అండి వసంతగా వసంత కుమార్ గారు అలా కామ్ గా ఉన్నారు మరి ఏంటో నవ్వుతున్నారు అంతే సడన్ గా పాడతారన్నమాట. ఇంకెవరు రాజేష్ గారు సో చూడండి సి స్కేల్లోనే పాడాను నేను ఇది కీబోర్డ్స్ ఉంటే చూసుకోండి సి స్కేల్లోనే పాడాను. ఆరన్ వెరీ గుడ్ భోజనం అంతా చేసి తీరుబడిగా వచ్చా అనమాట. సో కీబోర్డ్ లో ఇప్పుడు మాయమాళ గౌళ రాగం లో మలహరి ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. మలహరిలో శుద్ధరిషభం అంటే సి పట్టుకుంటే సి షార్ప్ సి షార్ప్ నెక్స్ట్ ఇ అంతర్గాంధారం ఎఫ్ శుద్ధ మధ్యమం పా మళ్ళీ పా అంటే జి జి షార్ప్ వాయిస్తే శుద్ధ దైవతం అయింది. మలహరిలో నీ లేదు కాబట్టి శుద్ధ దైవత నుండి స్ట్రైట్ మళ్ళీ షడ్జిమం సి ఫైవ్కి వెళ్తాం కనుక సి ఫోర్ సి షార్ప్ ఫోర్ ఇ ఫోర్ ఎఫ్ ఫోర్ జి ఫోర్ జి షార్ప్ ఫోర్ సి ఫైవ్ ఇది నోట్స్. ఎఫ్ అనగానే మాతో స్టార్ట్ అయింది ఇది ఈ మాతో స్టార్ట్ అయింది కాబట్టి ఇందాక స అనేది సారుతో వచ్చేసరి అలా రాదు సా అలా వెళ్ళాలి మాతో స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కీబోర్డ్స్ ఉన్నారు కాబట్టి ఆ నోట్స్ లో వెళ్ళండి కీబోర్డ్స్ ఉన్నవాళ్ళు పాడతాను. అయితే సికి సి షార్ప్ కి అంటే శుద్ధ రిషభం వచ్చేసరికి చిన్న గ్లైడ్ ఉంటుంది అది అది ఆ రిషభాన్ని క్లీన్ గా పలకాలి. స్ట్రైట్ సి షార్ప్ పాడే కన్నా కొంచెం అట్లాగా ఆ గ్లైడ్ని పట్టుకోవాలి పట్టుకుంటే రీ బాగా వస్తుంది. ఓకే చూడండి పాడతాను మళ్ళీ పాడతాను ఇంకా ఈవేళ దీనికి స్వస్తి చెప్పాలి మీరు త్వరగా ఒక టైం ఉంది మనకి సీలో సా ఓకే మా పద సరే సాదా
ఇంకొంచెం పాడాను చూడు, మళ్ళీ పాడతా చూడు. మాప అది ఎంట్రీ, మాప దాసరి మా మీద దా మీద సా మీద చేసాను చూడు. మాప దాసరి రీ సాప రీ సాప మాప మాప రే మా అంటే మా నుండి తీకెళ్తాం. రే మాప ద మాప దాప సారే మా రే మగరే రీ అంటే రిషభం ఎద్దు నుండి వచ్చింది అది స్వరం. రిషభం అంటే ఎద్దు, ఎద్దు అంటే ఏంటి ఆక్స్ ఆక్స్ ఆక్సేనా ఇంగ్లీష్ లో అరే అంటది కదా అది. చూడండి జంతువు నుండి వచ్చింది అది, రిషభం అంటే ఎద్దు అంట ఆ సౌండింగ్ రావాలన్నమాట. సరే మగరే చూసారా సరే గరే రే మా పద మాప మగరే అది అప్పుడు రీకి వచ్చినప్పుడు రీ రీ మా రీ మా పద మా అంతే ఆ గ్లైడ్ లోకి రావాలి. హలో స్టక్ అయిందమ్మా? నేరాజ్ నా మాట వినిపిస్తుందా?
వినిపిస్తుంది అంకుల్? అదే అమృత అది కట్ అయింది సడన్ గా, ప్రాబ్లం వచ్చినట్టుంది. ప్రాబ్లం వచ్చింటుంది అండి. సురేఖ గారు ఒకసారి ట్రై చేస్తారా ఇది? ఈ రెండు నోట్లు వచ్చిందంటే రైట్ పాడండి. ప్రేమ పద మగరి సరి గరి ప్రేమ పద మప దాప మగ కొంచెం చేరాలి. చాలా వరకు 75% వచ్చారు. ఆరన్ ఏమన్నా ట్రై చేస్తావా? పాడమ్మా. కీబోర్డ్ వద్దు, కీబోర్డ్ లేకుండా పాడు. మా పద హరి మగరి సరి గరి రి మ పద మ ప త ప మగరి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, థాంక్యూ సార్, వెరీ గుడ్. ఇంకా కాన్సన్ట్రేట్ చేయి. ఆ రీకి వచ్చినప్పుడు కీబోర్డ్ లో రీతో ప్రాక్టీస్ చేయకూడదు. సి షార్ప్ సికి సి షార్ప్ కి మధ్యలో వస్తుంది అనమాట. అందుకే దీన్ని మనం కీబోర్డ్ లో అది ప్లే చేస్తే దాన్ని ఒప్పుకోరు పండితులు. ఆ రీకి వచ్చినప్పుడు అని చూడు. సరే మా మాగరే అది రీ పాడడం. సరేగా సుందరశివాన్ని పాడడం చాలా టిపికల్ అది. కొంచెం అర్థం చేసుకున్నాం, చాలా బాగా అర్థం చేసుకున్నాం. ఆరన్ వాయిస్ మీద ప్రాక్టీస్ చేయండి అన్న, బాగా వాకల్ కూడా బాగా ప్రాక్టీస్ చేయి. మీరే మీరే ఇక భావి పౌరులాగా మీరందరూ సండే స్కూల్లో నేర్పాలి. ఏమేమి నేర్పాలో మేము లెసన్స్ తయారు చేస్తాం, నేను శాలిం గారు. సో నీరజ్ వీళ్ళందరూ మీరందరూ సండే స్కూల్కి వెళ్ళిపోవడము అక్కడ సరిగమలు చెప్పాలి. అప్పుడు స్కేల్ తీసుకుని స్కేల్లో పాడి వినిపించి చెప్పాలన్నమాట. ఏమా అరే వాయిస్ కూడా కీబోర్డ్తో కూడా వాయిస్ కూడా కీబోర్డ్ కూడా నేర్పుతాను. ఎప్పుడు వాడి మన మా మాస్టర్ గారు మంచి మాస్టర్ గారు. ఏంటి మీ మాస్టర్ గారి పేరు? ఇటా నేర్చారు కదా నీకు, మాస్టర్ గారి పేరు చెప్పు. నరేన్ బాబు. నరేన్ సార్. సార్ నరేన్. నరేష్ సార్. సార్ నరేష్. నరేష్ సార్. నరేష్ సార్. బాగా తెలుసు నాకైనా, మా చాలా మంచి టీచర్, చాలా మంచి టీచర్. నేర్చుకో, ఆయన చెప్పింది అంతా నేర్చుకో. చాలా చాలా బాగా చెప్తారు ఆయన. మా చెప్పు మాస్టర్ గారు అని చెప్పు, బాగా తెలుసు నేను. మా దగ్గరికి వస్తూ ఉంటారు ఆయన, కలుస్తూ ఉంటారు. చాలా మంచి టీచర్ ఆయన. నేర్చుకుంటూ ఉండు, తర్వాత ఇంకా మెలకువలన్నీ మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. సరేనా? ఒకళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయి, అందరూ కూడా చేయాలి. కనుక శుద్ధ ఋషభం, శుద్ధ దైవతం ఈ రెండు. ఇప్పుడు ఆ పాట కూడా వచ్చేది నోటికి. శాలిని గారు వచ్చారా? సార్ ఉన్నాను సార్, ఉన్నాను. మరి ఆనంద్ గారు ఒకసారి ట్రై చేస్తారు చూడండి. ఆనంద్ గారు మీరు ఇప్పుడు రేపు మీరే నేర్పాలి. నాకు రెస్ట్ ఇవ్వాలి మీరు రేపు.
Ma-pa-da-sa-sa-ri Ri-sa-da-pa-ma-pa Ri-ma-pa-da-ma-pa Da-pa-ma-ga-ri-sa Sa-ri-ma-ga-ri Sa-ri-ga-ri-sa Rima Padama Pa Dapa Magari Sa Ekkada dasukunnarandi Vidya mari enta baa paadaru daayakanda Vidyan daayakanda bayata pettali nerpali kada andarki very good vachesindi meeku re taalamlo paadinappudu Ma Pada Sa Sa Ri Ri Sa taalamlo paadane roopakam aaru aksharalu Ma pa da sa sa ri ri sa da pa ma pa ri ma pa da ma pa da pa ma ga ri sa sa ri ma ga ri sa ri ga ri sa ri ma pa da ma pa da pa ma ga ri sa very good man taalam maintain cheyali malli akkada mari malli danni em cheyakunda తర్వాత ఒక లిరిక్ పాడండి మీరు శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా ఎక్సలెంట్ వెరీ గుడ్ నీరజ్ రెండో చరణం పాడు ధరపాలక అది స్వరాలు పాడమంటారు అంటారు గీత కాదు స్వరం కాదు లిరిక్ లిరిక్ పాడు ధరపాలక రాసుకున్నావా ఉందా పాడు పాడు లిరిక్ పాడు ఓకే ధరపాలక శరణు ప్రభు శరణు ప్రభు పమాప త్వరం దాటి వెళ్ళకూడదు అక్కడికి ధర 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 పాలక శరణు ప్రభు వరమియగ దరిచేరవ వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా చాలా వరకు వచ్చావు ఇంకా మళ్ళీ విని వస్తుంది వస్తుంది ఆరా మూడో మూడో ఇది పాడమా సకల విద్య ఆది పూజిత సర్వభూత లిరిక్స్ కూడా రాసుకో రాసుకుని ప్రాక్టీస్ చేయేష్ గారు సకల విద్యాది పూజిత సార్ ఫస్ట్ ఇది పాడతాను సార్ ఎందుకంటే అది రెండోది ప్రాక్టీస్ చేయలేదు సేమ్ అదే స్వరాల్లోనే కదా రావద్దు కరెక్ట్ ఫస్ట్ మా పద సరి రి సద ప మా ప రి మా పద మా ప ద ప మ గ రి స Sa re ma ga re sa ri ga ri sa Re ma pa da ma pa da pa ma ga re sa Wonderful, very good. Inka chinna chinna mamma ente. Avi catch chesthe. Avu sir. Paal garu ok sar paandi. Ma pa chesara entry. Ma pa da sa sa ri panditulla paadale. సా
అది ఓకే చాలా వరకు రాగలిగారు కొంచెం ఇదొక ఎత్తు. ఇది మీకు స్వరం స్వరం నేర్పేటప్పుడు అలా నేర్పుతాం. స్వరం బాగా వచ్చిన తర్వాత దాన్ని కొంత యాక్సెంట్ చెప్పాను కదా, అవన్నీ గ్లైడ్స్ అని ఇవన్నీ మా పద సీ రీ మా పద మా ప ప మగరే సరే మగరే హరే గరే సరే మా పద మా ప ద ప మగరే స అలా అన్నప్పుడే బ్యూటీ. శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరేయసుత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపు సరే. అది ఇప్పుడు మామూలుగా శ్రీ ప్రభువర పరమాత్ముడ అలా కూడా పాడుకోవచ్చు, కానీ ఆ బ్యూటీ ఒకసారి స్వరం వచ్చిన తర్వాత ఆ బ్యూటీలోకి రావాలి. ఇది మాయామాళగోళ రాగం లేదా మలహరి రాగం రెండు లక్కీగా జంపే దాంట్లో అదే మాయామాళగోళ రాగం అని ఉందండి నిన్న ఎందుకు లేదు ఈ రాగం అని చెప్పి వెతికాను. వెతికితే ఒక పాట ఒక కీర్తన, ఆ కీర్తన ఈ రాగం అని అనుకుంటే దొరికింది. సౌరాష్ట్ర నాదనామ ప్రియ ఏ పాప మెరుగని ఓ పా ఆ కీర్తన ఉంది. ఆ కీర్తన జంపితాళ్ళలో చేశారు, అంటే ఐదు అక్షరాలు దొరకలేదా అని పుస్తకంతో వెతికండి రాత్రి. ఐదు అక్షరాలలో ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి అని ఒక పాట ఉంది, కీర్తన ఉంది. ఆ కీర్తన యాక్చువల్గా నాదనామక క్రియ అని మెన్షన్ చేశారు, నాదనామక క్రియ. ఇది నాదనామక క్రియ అన్నది మాయామాళవ గౌళ రాగం యొక్క జన్య రాగం, మాయామాళవ గౌళ రాగం మన ప్రాక్టీస్. కానీ అది ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి విన్నారండి ఇది ఈ కీర్తన. మన ఆశీర్వాదం ప్రతి నెల అండి ప్రభు బల్ల అప్పుడు ఈ పాట పాడతారండి ప్రభు బల్ల సమయంలో చాలా మంది పాడతారు కదండి లక్కీగా జంపితాళంలో దొరికింది. అయితే కానీ మాయామాళవలోనే ఉంటే బాగుండు, మాయామాళవలో లేదు. అంటే మాయామాళవ జన్య రాగ డెరైవ్డ్ రాగా నాదనామక్రియ
కానీ దానిలో లేదు. అయినప్పటికీ మనం అది పాపులర్ కాబట్టి అది కాంబోజీ ఎలా ఉంది దాన్నే ప్రాక్టీస్ చేసి జంపితాళం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, రేపు 5 అక్షరాల తాళం ఏ పాప మెరుగని ఓ పావన మృతి అన్నది 5 అక్షరాలు ఎంత బాగా రాశారో చూద్దాం. ఆశ్చర్యపోతాం ఆ లెక్క ఉంటుంది. 5 అక్షరాలు చెప్పి తక్క తక్కి తక్క 5 అక్షరాలు ఏ పాప 5 అక్షరాలు మెరుగని 5 అక్షరాలు యో పావ 5 అక్షరాలు మూర్తి 5 అక్షరాలు కంపోజిషన్ అంటే తనని. యాక్చువల్గా జంపితాళంలో పాడడం చాలా కష్టం. స్లోగా ఉండే జంపితాళంలో పాడడం అన్నది 5 అక్షరాలు చాలా కష్టం. సమం చాలా ప్రాక్టీస్ ఉంటేనే కానీ పాడలేం. కనుక మరి మాయామాళవ గౌడ రాగం అన్నది ఈ మలహరి రాగం, మాయామాళవ గౌడ రాగం, జన్య రాగం, మలహరి రాగం మనం ప్రాక్టీస్ చేసాం కాబట్టి ఈ మూడు ఆరం రాసుకున్నావు నాన్న. నువ్వు 3 చరణాలు అందరూ రాసుకోండి, మీరస్ మీరందరూ రాసుకుని రేపు కరెక్ట్ గా అది పాడాలి. అప్పుడు మనం ఆ పాటలోకి వెళ్తాం. అలాగే నీ ధనము నీ గణము శంకరాభరణం మీరు ఆ స్వరాలు కూడా బాగా వచ్చేటట్టు చూడండి. మనం చాలా ఇప్పుడు 12 పాటల దాకా వెళ్ళిపోతున్నాం, ఇంకా చాలా ఉన్నాయి, వరుసగా వెళ్తాం. కనుక ఈవేళ రేపు ఒకసారి మాయామాళవ మలహరి అనిపిస్తాను ఏమండి. చాలా వరకు వచ్చేసారు, అది బాగా నేర్చుకోవాలి కొంచెం. ఇది నేనన్న ఎక్స్ప్రెషన్ మాత్రం నాకు రావాలండి అంతే. అది నాకు కావాలి. స్పందన సారి మగరే సరి గరి సరే ఒక ధ్రువం అవి మర్చిపోకూడదు మళ్ళీ. ఓకేనండి శాలేం గారు, ఈవేళ యూకే ప్రోగ్రామ్ జరిగింది 3వ క్లాస్ అక్కడ చాలా ఎంజాయ్ చేశారు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో అక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే సరిగా పాప గమగరిని అక్కడ స్టార్ట్ చేశాను స్వరం. రాగాల గురించి తాళాల గురించి చెప్పి ఈ పాట సడన్ గా పాడమని నేను ఆనందగారిని అంటున్నాను. సరిగా పుస్తకం చూడకూడదు, ఏమి చూడకుండా పాడాలి. ఇలాగే అడుగుతాను నేను, మనం వెళ్ళే కొద్ది కొత్త పాట నేర్చుకుంటాం, పాత పాట ఒకటి మిమ్మల్ని సడన్ గా అడుగుతాను రండి ఉత్సాహించి పాడండి. పాగమ పాప నేను వెంటనే పాడతాను, నేనే పుస్తకాలు చూడట్లేదు. ఇదిగో వెంటనే అలా రావాలి. ఎలాగైతే వస్తున్నానో అలాగే మీరు చైన్లో రమ్మంటాను, త్రిపుట్లో రండి, తిస్రంలో రండి, చతురస్రంలో రండి అనగానే టక్ టక్ అని తిస్రం అనగానే సగ సగ అది. ఓకేనా పాడండి. సరిగా పాప గమగరిని సరిగా దాని సరిని సరిగా పాప గమగరిని సరిగా
సరి సదా ని సరి ని సా గప ప గప ప ప గప మామ రి మమ రి మమ మ ప మ గ రి స సరి గ ప ప స మ గ రి రి సరి గ ద ని సరి ని సా వెరీ గుడ్ బా ఇంకా గాదు ఇంకా పప్ప అన్నప్పుడు స్మూత్ గా రండి గప గప పద దాని మీద కూడా కమ్మకం ఇచ్చు పద పమ్మరి మామరి ఏమన్నా నానిబాబు గారు నానిబాబు గారు ఏదో మెసేజ్ పెట్టారు పాడతాను పడండి ఎక్కడున్నారు నానిబాబు గారు హలో పాడండి పాడండి ప్రైజ్ లో రండి లైట్ లో ఉన్నారా లైట్ లేదా లైట్ ఉందండి సరిగ్గా కాపాడుతున్నా మా పద సరి రి సదా ప మ ప రే మా పద మా ప ద ప మ గ రే స ద ప మ గ రే స ద ప మ గ రే స స రే మా గ రే స రే గ రే స రే మా పద మా ప ద ప మ గ రే స ద ప మ గ రే స ద ప మ గ రే స వెరీ గుడ్ ఇంకా ఫ్రీక్వెన్సీకి రావాలి అలా సార్ అంటే శంఖం ఉందిలో పెట్టుకున్నారంటే సారీ అమ్మా అమృత ఫుల్ గా పాడే మహాదాసారి మొత్తం మూడు చరణాలు కూడా పాడు మరో ఎక్సలెంట్ రా వండర్ఫుల్ అందరితో పాడుతుంది తర్వాత ఓకే రేపటి క్లాస్లో ఒక్కొక్కరు ఒక చరణం పాడాలి స్వరం పాడాలి అప్పుడు మనం వేరే సాంగ్ చాలం గారు సార్ రాగు
మాయామాళ గోళ రాగం. ఆ స్వరాలు ఈవేళ మనం ప్రాక్టీస్ చేయలేదు. రేపు ఒకసారి మాయామాళ గోళ మిగతా ఆ నాలుగు ఎక్సర్సైజెస్ కూడా చేసేద్దాం. చేసేసిన తర్వాత కొత్త పాట కావచ్చు. ఓకేనండి? అంటే మొదటి కాలం, రెండో కాలం, మూడో కాలం అకార ఉకారాలు పాడాలి. క్లోజ్డ్ లిప్ లో పాడడం అన్నది మన హెల్త్ కూడా చాలా మంచిది. బాగా దమ్ము పట్టి క్లోజ్డ్ లిప్ లో పాడాలి. ఈ స్టైల్ చాలా సాంగ్స్ లో ఉంటాయి మనకి కదా. ప్రభు యేసు నీ ఆలయము, అని అని చేశారనుకోండి కదా, అది బ్యూటీ వస్తుంది. సో క్లోజింగ్ లిప్ ఉన్న ట్యూన్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కనుక ప్రతి పాటని అకారంలో పాడాలి, ఇంట్లోనూ కూడా పాడాలి. సోమన్ రాజు గారు చాలా ప్రాక్టీస్ చేస్తున్నాడు చక్కగా. వెరీ గుడ్. ఓకేనండి శాలం గారు, స్వరాలు రాసుకొచ్చారు చాలా వరకు. నీ ధనము నీ ఘనము చాలా బాగా రాసుకొచ్చారు చాలా వరకు. అది కావాలి మనకి. ఎవరు ప్రార్థన చేయిస్తారా? చేసిన తర్వాత ఒక్కసారి ఒక్క నిమిషం అండి. స్వరాలు చెప్పు. పాడు స్వరం పాడు. స్వరం పాడు. సారీ గమా పాడు. మాగరి శ్రీ గ మగ గరి సరి గరి రీ సని రీ స పగ సరి గ మా గరి గరి సరి గరి మీరు అల్లెలు పాడేసి అదే ఆశీర్వాదం ఇచ్చేసి చేస్తారా? ఈవేళ ఆశీర్వాదం గారితో ప్రార్థన చేయించండి సార్. అంకుల్ ఆశీర్వాదం గారు ప్రార్థన చేయండి సార్. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా నీ నాయన నిదాసం ద్వారా, మహర్షి గారి ద్వారా ప్రభా మాకు అనేకమైన స్వరాలు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు. మా స్వరాలను బట్టి ప్రభా ఇక చక్కగా పాడటానికి నీ కృప దయచేయండి ప్రభా. నీకు వందనాలు. మంచి జ్ఞానంతో నాయన వాటిని పాడటానికి నీ కృప దయచేయండి. మా జ్ఞానం చాలదు ప్రభా, ఇటు నాయన మీ జ్ఞానం చాలదు తండ్రి. మీ జ్ఞానాన్ని మాకు దయచేయమని ఎట్టుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు. అందరు స్వరాలు నేర్చుకొని అనేక మందికి ప్రభు నీ స్వరాల ద్వారా అనేకులకు నేర్పించి వారి మహిం పొందులాగా నేను కొడుకు దయచేయండి. చాలా ఇజ్రాయెల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని పడుతున్న పరిచర్యని ఎంతో ప్రయాసంతో ప్రభు చేస్తున్నటువంటి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకునండి. రాత్రి పగలనక ప్రభు ఎంతో ప్రభు ప్రయాసపడుతుండగా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. మహర్షి గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని దయచేయండి. అనేకులకు సువార్త ప్రకటించే బిడ్డలుగా మీరు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఇంత గొప్ప భాగ్యం మాకు కూడా దయచేసినందుకు నీకు స్తోత్రాలు చూపిస్తున్నాను. మా జీవిత కాలం అంతా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగే ధన్యత మాకు, మా కుటుంబాలకి, మీ వచ్చిన ప్రతి బిడ్డకి దయచేయమని ఏ స్పరిశుద్ధ నామని కొంచెం అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువుని ఎక్కడ ప్రార్థన చెప్తాను. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఏడాది అపరాధము చేసిన వారిని మేము క్షమించు ప్రకారం అపరాధము క్షమించు.
మమ్మల్ని శోధనలతో కాకీడను తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము మహర్షి గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఇందులో చేరి ఆసక్తితో నేర్చుకుంటున్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, మరి యూట్యూబ్ ద్వారా వింటూ నేర్చుకుంటున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయను గాక. హల్లెలూయా. అలా పాడాలి అందరూ. ఆహా హల్లెలూయా. ఫీల్ అది చెప్తున్నాను సార్, ఫీల్ ఉండాలి పాడేటప్పుడు. ఒక్కొక్క పాటకి ఒక్కొక్క ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్లోకి వచ్చి ఆ టెంపోకి వచ్చి పాడాలి. గుడ్ నైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ రండి రేపు. అక్కడ యూకేలో మోజెస్ గారని చక్కగా కీబోర్డ్ పెట్టుకుని కూర్చున్నారు, నోట్స్ చెప్తుంటే కీబోర్డ్ అంతా వాయించండి చక్కగా. పర్వాలేదు నోట్స్ పర్వాలేదు నోట్స్ అని అలా కీబోర్డ్స్ ఉన్నవాడు దగ్గర పెట్టుకోండి. ఏరాజ్ నువ్వు ఇంకా ఉన్నప్పుడు ఏం చెప్తానంటే, ఆ స్వరం నేను చెప్పిన నోట్ పలానా అనగానే అది అలా ప్లే చేసుకుంటూ ఉంటే తెలిసిపోతుంది. సీస్కేల్ ఓకే. ఈరోజు వెళ్దాం. ఈరోజు వాళ్ళు మంచి క్వశ్చన్స్ అడిగారు సార్ అక్కడ. మంచి క్వశ్చన్స్ అడిగారు. వాళ్ళు హ్యాండ్ రైస్ చేస్తుండేవారు. హ్యాండ్ రైస్ చేస్తుంటే అంటే నేను యువత అంటే యువత జీవితాల సంఘంతో ఉంటూ వాళ్ళు హ్యాండ్ రైస్ చూసేవాడిని. అవునండి, అంటే తాళంలో తాళాల గురించి అదే అడిగారండి. మంచి డౌట్స్ ఉన్నాయి. అవునండి, కానీ చాలా ఎంజాయ్ చేశారు. ఈవేళ మాత్రం మళ్ళీ మా అక్క ఫోన్ చేసింది, అసలు మేము ఎప్పుడు వినలేదు సార్ ఇలాగా ఇలాగని. అంటే ఎప్పుడైతే డెప్త్కి వెళ్ళలేదో సబ్జెక్ట్ అక్కడక్కడ వరకే తెలుసు అందరికి, సంగీతం వరకు. ఈ పాఠాలు మీరు చదువుకున్నంత డెప్త్ గా దీనికి వెళ్ళరు కదా. ఈ లోతు లోపల ఉన్న రహస్యాలు చెప్పడంతో అదంతా ఆశ్చర్యంగా ఉంటుంది అంతే. కనుక మనం ఎడ్యుకేటెడ్ గా ఏంటంటే, మనం ఏదైనా నేర్చుకుంటే దాని లోపలికి వెళ్ళాలి. అది ఇప్పుడు మాకు లేని ఫెసిలిటీ మీకు ఉందని చెప్పాను కదా, గూగుల్ అంటే ఇంకా అంతే. అందుకని ఇప్పుడు నేను అన్న సైన్స్ ఆఫ్ మ్యూజిక్ నోట్స్ అన్నాను, ఎవరన్నా వెళ్ళారా? వెళ్ళలేదు. వెళ్ళాలి, అప్పుడప్పుడు చూడాలి దాన్ని. సైన్స్ ఆఫ్ లేదా ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్ అనుకో. ఇప్పుడు మ్యాథ్స్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకే బాగా అర్థం అవుతుంది. ఫ్రీక్వెన్సీస్ ఆరిజిన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్స్ నుండి తీసుకొచ్చారు దాన్ని. అంచేత ఒక్కొక్కసారి అలాగా వెళ్తూ తెలుసుకుంటూ ఉంటే రేపు పొద్దున మీరు లెసన్స్ చెప్పేటప్పుడు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఫ్రీక్వెన్సీస్ మీద మాట్లాడడం ఇవన్నీ వాళ్ళకి సి వై బోర్డు కీబోర్డ్ బిగిన్స్ విత్ సి చెప్పాను వాళ్ళకి. ఎందుకు ఈకి ఎఫ్కి మధ్యలో బ్లాక్ నోట్ ఎందుకు లేదు? ఇవన్నీ మనకి ఎడ్యుకేటెడ్గా మనకి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ప్రతిదీ పట్టు వదలబడదు ప్రతిదీ. ఇదేంటంటే రేపు మీకు క్రొమాటిక్ హార్మోనీ చెప్తాను, ఆశ్చర్యపోతారు. 3 నోట్స్ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాయో కూడా చెప్తాను. అంటే మేము వాడతాం రీ రికార్డింగ్ లో కోపం వచ్చినప్పుడు నోట్స్ సస్పెన్స్. ఒకసారి అక్కడ అడుగులు అలాగే కనిపిస్తూ ఉంటుంది, కెమెరా అలా వెళ్తూ ఉంటుంది, సస్పెన్స్. ఆ సస్పెన్స్ క్రియేట్ చేయాలంటే ఏంటి? విపరీతంగా ప్రజల్ని ఏడిపించాలంటే ఏ నోట్స్ పట్టుకోవాలి? అర్థమైందా? ఇవన్నీ క్రొమాటిక్ హార్మోన్లో వస్తుంది. పర్ఫెక్ట్ హార్మోన్లో మేజర్ కార్డ్ లాగా మనం పాడుకున్నట్టుగా ఉండదు. అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. అన్ని చెప్తాను, చెప్పాను కదా 5% నేర్చుకున్నారు మీరు. ఇప్పటికి ఇంకెంత ఉందండి నీరజ్?
5% నేర్చుకున్నారు, ఇంకా ఎంత పర్సెంట్ ఉంది ఇంకా? ఓకే, గుడ్ నైట్ సార్. శాలం గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆయన ఇప్పుడు డౌన్లోడ్ చేసి ఆ లింక్ నాకు పెట్టారు. ఆయన ఆ పెట్టే వరకు నేను మళ్ళీ నేను అది మీ లింక్ వచ్చిన తర్వాత మళ్ళీ వింటున్నాను మీ వాయిసెస్ అన్ని. అవునండి, ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతున్నారు అని ఈ రోజు నుండి మొట్టమొదటి పాట నుండి మళ్ళీ నా ఛానల్ లో పెడుతున్నాను. అందులో వేల మంది ఉన్నారు ఆయన ఆయన ఛానల్ లో వేల మంది. ఇప్పుడు నెక్స్ట్ డే నేను చూస్తే 100 మంది చూస్తున్నారండి మన వీడియో. అంటే ఎంత మంది నేర్చుకుంటున్నారో చూడండి. నేను అందుకే కేర్ఫుల్ గా నేను మళ్ళీ రిపీట్ చేసి పాడుతూ ఉన్నాను. మీరు పాడిన వదలకుండా మళ్ళీ రిపీట్ చేస్తాను. అంటే ఇప్పుడు మీరు పాడుతున్నవన్నీ ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఈ రోజు నుంచి నేర్చుకుంటున్నారు. ఇంగ్లాండ్ వాళ్ళు ఈ రోజు నుంచి ప్రతిదీ చూస్తున్నారు మీరు పాడేదాన్ని. ఇప్పుడు యూట్యూబ్ లో కొన్ని 100 మంది మీరు పాడేదంతా మీరు మీ తప్పును వింటున్నారు, మీ మీ కరెక్ట్ లో వింటున్నారు. ఒకటే చెప్తానండి, ఇప్పుడు దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి దేవునికి నేను ఎప్పుడు ఇది ఉంటాం. నా దగ్గర ఉన్నది ప్రతీది నేర్చుకోవాలి మీరు, ఆ పట్టుదలతో రండి అంతే కదా. ప్రతిది అంటే ప్రతి స్వరం ఎలా పాడతాము, ఎలా ఎంత కష్టపడ్డాము, ఇవన్నీ మీరు కూడా గమనించి చూడండి. ఆశీర్వాదం గారు, బిలియ గారు వీళ్ళందరం చూస్తుంటే నాకు మన సద్గుణరావు గారు వీళ్ళందరూ అలాగా వింటూ ఎంకరేజింగ్ గా ఉంటున్నారు. ఇంకా కొంతమంది పెద్దలు వెళ్ళిపోయారు, మన పాల్ గారు. ఆ తరం మా అంటే ఇంకా అవుతుంది కనుక మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఆట అంటే ఆట కాదన్నాను కదా ఫస్ట్ లో నన్ను. ఎవరన్నా ఏదో ఈజీగా తీసుకుంటే నాకు చాలా కోపం వస్తుంది పాటను కూడా. ఏదో పాడడం అని కాదు, పాడారా తిరగలేదు అనిపించుకోవాలి అలా. ఓకే, ఆల్ ది బెస్ట్. మంచి సింగర్స్ ఉన్నారు మనం అందరం చాలా రోజుల్లో. రేపు ఆంధ్రకేస్తో కేతలు రికార్డింగ్ స్టార్ట్ అవుతాయి ఇది అయిపోయిన తర్వాత. మరి అప్పటికి మనం రెడీ అయిపోవాలి. లాక్డౌన్ అయిపోయేసరికి కొన్ని పాటలు రెడీ అయిపోతే సిరీస్ 1, 1, 2 అలా రిలీజ్ చేస్తూ ఉంటాం. స్వరం పాడాలి, పాట పాడాలి, స్వరం పాడాలి. ఏమండి ఆశీర్వాదం గారు, మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి? బిలియ గారు మరి సెలవు. సద్గుణరావు గారు, రావు గారు, సురేఖ గారు చాలా బాగా పాడుతున్నారు. మీరు ఓ మాధుర్యం ఉంది మీ వాయిస్ లో, బాగా సాధన చేయండి. కీబోర్డ్ ఉంది కాబట్టి సాధన చేయండి. ఓకే, రైట్ మా గుడ్ నైట్. రాజేష్ గారు, ఆనంద్ గారు, మీరస్ రైట్ గుడ్ నైట్. స్పందన, అమృత, పేరు పేరునా.